రాజాచార్యుల వారికి గురుసేవాశిష్టం రామసభ్యం గురుమాతాజీకి అమలాంబ లక్ష్మీకాంత గురుమాతాజీకి నిష్కాంత మీనాక్షమ్మ గురుమాతాజీకి భక్త కోటి యావత్ మందికి స్వగురు పరమ గురు పరమేశ్వర గురు సద్గురు జగద్గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణి నమః గురుసేవాశిష్టములామ గురుమాతాజీకి ద్వాదశి నమస్కారములతో వేదికను అలంకరించినటువంటి పెద్దలకి ద్వాదశి నమస్కారములు తెలియజేస్తూ మరి ఈ యొక్క సభకు వేం చేసి ఉన్నటువంటి సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ ఈరోజు చాలా గొప్ప సుదినం అనే చెప్పాలి. ఎందుకంటే పరమార్థ చింతనతో పాటు మరి గురుగురు పరంపరలో గుర్తు చేసుకుంటూ ఈ యొక్క భక్తులందరూ కూడా ఇక్కడికి చేరి ఒక ఘనమైనటువంటి గురు పూజ గురు సేవ మరి గురునిష్ట అయినటువంటి కార్యక్రమాలను నిర్వర్తించారు. మరి మీ అందరూ కూడా ఆ గురు కృపకి పాత్రులై మరి ఈ యొక్క గురు పూజ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించినటువంటి మీ అందరూ కూడా గురు కృపకి పాత్రులు కావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఎప్పటి నుంచో తాతయ్య గారు గణరాజు తాతయ్య గారు మరి నరసమామ గారు వారు ఈ పగల కాదు నైట్ పెట్టేవారు ఇక్కడ పూజలు. ఆ రాత్రులు ఆ దీపం వెలుగులోనే ఆ పూజలు పెడుతూ మరి ఎంతో ఘనంగా అంటే ఆ రోజుల్లో ఉన్నంతలోనూ ఘనంగా నిర్వర్తిస్తూ మరి ఎవరూ కూడా నిద్రపోకుండా పగల కాదు మరి నైట్ పూజలు కదా నిద్రపోకుండా తాతయ్య గారికి జడిసి ఎవరికి వాళ్ళే నిద్ర ఆపుకుని మరి కూర్చునేటటువంటి పరిస్థితి అన్నమాట. ఆ విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా అందరూ పెద్దలందరూ కూడా నిర్వర్తించుకుంటూ మళ్ళీ వెనకాల ఉన్నటువంటి పెద్దలను తీర్చిదిద్దుకుంటూ చిన్నలను తీర్చిదిద్దుకుంటూ దీన్ని అప్పచెప్పుకుంటూ మరి ఈ విధంగా మరి అందరూ కూడా ఈ భక్తిని ఇంత ప్రబలం చేస్తూ మరి నిర్మలాంబ సమేత జడాజడ విలక్షణ సత్యనారాయణ దంపతులు ఈ విధంగా ఇక్కడ వరకు నడిపించుకొచ్చారు. ఇంకా ఇక ముందు కూడా ఈ భక్తుల సమేతంగా మరి కుటుంబ సభ్యుల సహకారంతో మరి ఈ యొక్క గ్రామం యొక్క అభివృద్ధితో అందరూ ఏకత్వం అయ్యి యొక్క ఈ జ్ఞానాన్ని ఈ భక్తిని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి గురుకృప కలిగి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి జ్ఞానానందము గనుటకు మానవ జన్మమే అన్నాడు. మానవ జన్మ కన్నా మించినటువంటి జన్మం లేదు. కానీ మానవ జన్మ ఎత్తింది దేనికోసము? ధర్మము అర్థము కామ్యము మోక్షం అనే నాలుగు విధ శత్రువిధ పురుషార్థాలు చెప్పారు. కానీ ఈ ధర్మార్థ కామములు అనేటువంటి పశుపక్షాది క్రిమికీటకాదులకు అన్నింటికీ ఉన్నది. కానీ మోక్షం పొందే విధానం ఒక్క మానవుడికే ఉంది. అంటే మోక్షం అంటే ఏమిటి? విడుచుట. ఏమిటి నేననేది ఏమైనా ఉందా? నేను నాది అని అంటున్నాం తప్ప అసలు నేనంటే ఏది అది ఏది తెలుసుకుంటే నీ జనన మరణ రాహిత్యం ఈ యొక్క భ్రాంతి తొలుగుతుంది అనేటువంటి భావము మరి ఎంత ముక్కోటి పూజలు చేసినప్పటికీ కూడా యజ్ఞయాగాలు చేసినా తీర్థయాత్రలు చేసినా దొరికిందా? ఒక్క గురువు వల్లే లభ్యమయ్యింది. ఏమిటది? జనన మరణ భ్రాంతి రహితం చేసుకోవాలంటే గురువు కావాల్సి వచ్చాడు. అందుకే నన్ను అటువంటి ఎటువంటి గురువు కావాల్సి వచ్చాడు? సాధన సత్వాది సంపత్తి కలిగినటువంటి గురువు శిష్యుడికి మరి సాధన సత్వారి సంపత్తి అంతా చెప్పి మరి సత్యమైనది బ్రహ్మము అసత్యమైనది జగత్తు అని దీనిని నిరూపించుకుంటూ సాంఖ్యము తారకము అమనస్కము మహావాక్య విచారణ పరిపూర్ణ పరబ్రహ్మ జ్ఞానాన్ని చెబుతూ మరి ఈ విధంగా నువ్వు కడితే రావరా నాయన, ఏదో సాంఖ్యం తెలుసుకున్నాను ఇక్కడతోటి నేను తెలుసుకున్నానులే సరిపోద్దని అనుకుంటే కుదరదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మరి ఉన్నదేదో లేనిదేదో గురువు ద్వారా ఈ రెండింటి యొక్క సంగతి తెలుసుకోవడానికే గురువు కావాల్సి వచ్చాడు. ఎటువంటి గురువు? ఉత్తమ గురువు, సద్గురువు, పరిపూర్ణ గురువు అన్నారు. అటువంటి పరిపూర్ణ పరబ్రహ్మం జ్ఞానం చెప్పేటటువంటి అటువంటి గురువు దగ్గరికి చేరినప్పుడు అప్పుడు ఉన్నదానిని ఉండ చూసినప్పుడు ఇంకేమైనా ఉంటుంది చెప్పేది? ఇంకేమైనా తెలుసుకోవాల్సింది ఉందా? లేదు. లేదు అని చెబితే అయిపోలేదు. గురువు ద్వారా తెలుసుకొని ఇంతకు మించింది ఇంకొకటి లేదు అనేటువంటి చూడండి. ఇప్పుడు ఒక
పెట్టాం, పాత్ర నిండా నీళ్లు పోసాం, నిండిపోయింది. ఇంకా పోస్తే ఏమవుతుంది? కిందకు వచ్చేస్తుంది. ఆ విధముగానే మరి ఇంకా దాంట్లో ఇంకా పొయ్యి మండడానికి కానీ తియ్యి మండడానికి కానీ ఇంకా దానికి లేదు, బత్తి అయిపోయింది. అంటే నిర్గుణ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపాన్ని, అటువంటి పరబ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడు నిర్మలుడై నిచ్చరుడై సచిదానంద స్వరూపుడై ఆత్మాతీతో కేవల ఆత్మాది హో నాస్తి కదాసన అస్థి నాస్తి కోవేద నిర్ణయో నాస్తి సర్వదా అన్నారు. అటువంటి ఆత్మాతీత కేవలాత్మ స్వరూపం నిర్ణయ స్థానానికి వచ్చేసరికి ఇంకా అక్కడ ఏమీనో లేదు. అటువంటి గురువు దగ్గరికి చేరినప్పుడు అటువంటి ఉత్తమ గురువు ఏమి చెబుతున్నాడు? అందుకే అన్నారు అటువంటి గురువు దగ్గర చేరేమన్నాడు? మొద్దులనైనను దొల్తురు బద్దుల బంధత్వం అడవి పాల్చేతురు, మీ వద్దకు వచ్చిన గని పరిశుద్ధపు బోధోక్తమైన యుక్తులు గోపి అందుకు తగిన యుక్తులు చెప్పి పెదాలచే మీ ప్రసిద్ధిని విని వస్తే దిడుడిని వట్టి బుద్ధిహీనుడ సుమ్మి యుక్తులు గోపి అందుకు తగిన యుక్తులు చెప్పి. గురుగారి దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? శరణాగతుడై వచ్చినటువంటి ఆ శిష్యుడు. మరి దీనికన్నా మించింది లేదు గురువారా. మొద్దులనైనను దొల్తురు అంటే ఏమీ తెలియనటువంటి అజ్ఞానిని అటువంటి అజ్ఞానాన్ని ప్రారద్రోలి జ్ఞానామృతాన్ని ఇస్తారని చెప్పేసి మా బోటి మీ బోటి పెద్దలు చెబుతూ ఉంటే వీనిని మీ దగ్గరికి వచ్చారు. మొద్దులనైనను దొల్లురు బొద్దుల బంధత్వం అడవి పాలు చేతురు ఉన్నటువంటి ఏమిటది? బద్ధుత్వం బంధత్వం. మరి ఆ గుణంలో ఉన్నటువంటి స్వామరపోతి గుణము ఇటువంటి గుణాలన్నీ తీసివేస్తారని నాకు మంచి జ్ఞానామృతాన్ని ఇస్తారని చెప్పేసి ముద్రనై నన్ను దొరుకుతారు. బద్దుల బంధత్వం అడవిపాలు చేస్తారు. మీ వద్దకు వచ్చిన గని పరిశుద్ధము బోధోక్తమైన సూక్తులు యుక్తులు ఎలాగ దీన్ని ఎలా తెలుసుకోవాలి నాయన? దానికి ఏం చేశారు? మరి భ్రమర క్రీటక న్యాయము, గోవచ్చాన్యాయము, మరి మార్జాల కిచోర్ న్యాయము, మర్కడ కిచోర న్యాయము, ఇలాగా ఇన్ని న్యాయాలు చెప్పుకొచ్చి ఇదిగో ఇలా ఉండాలరా నాయన, ఇలా చెయ్యాలి, మరి అక్కడ ఆ పూజ జరుగుతుంది, ఇక్కడ ఈ పూజ జరుగుతుంది, ఇదిగో అక్కడ ఎలా చేస్తారు, ఇక్కడ ఎలా చేస్తారు, మరి ఇది గురుధర్మం, ఇది శిష్యుడి ధర్మం అని ధర్మాలన్నింటినీ చెప్పుకోవచ్చి మరి వారికి ఉండవలసినటువంటి చోటిని చూపించేటటువంటి శక్తి ఎవరికి? ఒక్క గురువుకే ఉండాలి. అందుకని అటువంటి గురువు ఆ గురువు దగ్గరికి వచ్చి ఆ శిష్యుడు మీ వద్దకు వచ్చిన కానీ పరిశుద్ధము బోధోక్తమైన యుక్తులు చెప్పి అందుకు తగిన యుక్తులు గొప్పి పెద్దాలచే మీ ప్రసిద్ధిని వినివస్తి మీరు చాలా గొప్పవారని జనన మరణ భ్రాంతి రహితం చేసేటటువంటి జగద్గురువులని మీ దగ్గరకు వచ్చాను స్వామి అంటే అప్పుడు గురువు గారు దగ్గరికి వచ్చి అంటుంటే అప్పుడు అంటున్నాడు అలాగే చెప్తాను ఆయన అమతల జలము నెరిగించిన విదితము గాలేని ఎరుక వివరింతు పయన్ తుద ఎరుకను విడిపించద మరిలో నా మాట నమ్మి మరి వింటివేని చంచల బుద్ధి మానుంటివేని పదుగురు నిను చూచి పలిసేవాసి త్రోవ నీకెదురు లేదనేటట్టు ఇదిగో నీ చేసేద మరి వింటివేని చంచల బుద్ధి మానుంటివేని. ఏమన్నాడు గురువుగారు? అలాగే నాయన నీవు శరణు కోరి వచ్చావు గనక నీకు మొదల చలము నెరిగించద విదితముగా లేని ఎరుక ఇదంతా కళ కానీ కళన్న సంగతి మర్చిపోయి ఇదే నిజమనుకుని నేను నా ఇల్లు నా పిల్లలు నాది 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 అనుకుని ఇందులోనే సారి గూడు ఎలాగైతే ఆ గూడు అల్లుకుని అందులోనే ఉండి మరణిస్తుందో ఆ విధముగా నీ భ్రాంతిలో ఉండిపోతున్నావు నాయన. కానీ మరి నేను చెప్పేది విను. ఎలా వినమన్నాడు? ఎలా వినమన్నాడమ్మా? మీరంత వారనే వచ్చాడు గురువుగారి దగ్గరికి. అప్పుడు గురువుగారు ఏం చెప్పాడు? మా మొదల చలము నెరిగించద విదితముగా లేని ఎరుక వివరించు పైన ఒక్కొక్కటి చెప్పుకొస్తా శ్రద్ధగా వింటేని తుదకెరుకను విడిపించదా
ఎందుకనేటువంటి ఈ మాయ శ్రేష్ఠులు వినిపిస్తారు. మదిలో నా మాట నమ్మి మరి వింటివేని, ఎవరికి చెప్తానన్నాడు, నమ్మి గురు సేవ చేసి గురు పూజ చేసి గురువాక్యానికి కట్టుబడి ఉన్నవాడికే ఇది అతుకుతుంది. కానీ మరి మామూలు వాడు అందుకోసమని మరి వింటివేని, చంచల బుద్ధిమానుంటివేని, పదుగురు నిన్ను చూచి వాళ్ళ శభాసి త్రోవ, నాయన ఎవరు రా నీ గురువు గారు, నీకు చెప్పినటువంటి తల్లిదండ్రులు ఎవరు, నిన్నెంత తీర్చిదిద్దినటువంటి తల్లిదండ్రులు ఎవరు, ఏ గురువు నీకు ఇంత జ్ఞానాన్ని చెప్పాడని శభాస్ అనేటట్టుగా నేను చేస్తాను. కానీ ఎలా ఉండాలి, సంశయము లేకుండా గురువు దగ్గర వినాలి, గురు పాదాల కింద పాదాల దగ్గరికి రాగలగాలి, అప్పుడే నీకు అప్పుతుంది. కానీ నేనెంత వాణ్ణి, నేను గొప్పవాణ్ణి, నాకు అన్నీ తెలుసు అనుకున్నాడంటే బూడిదలో పోసిన పన్నీరు. అందుకే సంశయమే జన్మహేతు, సంశయమే గురుని మాట చెవిగొని అది, సంశయమే కీడునదవను, సంశయమడ మాత్రమేది సాలును వచ్చారన్నారు. ఏది మళ్ళీ మా గురుగారు చెప్తారా, ఇది నిజమేనా, ఏదో చెప్పారు, ఇది అవునా కాదా అనే సంశయం ఉందా, మళ్ళీ జన్మ కారణమవుతావు. ఎలా కారణమవుతాడు, ఎవరికి వారే, ఎవరు భ్రాంతికి వాళ్ళే కారణమవుతారు తప్ప, మరి జనన మరణాలు అనేటువంటివి ఏవి భ్రాంతే, భ్రాంతి రాహిత్యమే, భ్రాంతిలో ఉన్నటువంటి దానిని పుట్టింది, భ్రాంతి రాహిత్యం చేసుకోవడమే మరణం, దక్కలతోటి లేదు. కానీ జనన మరణ భ్రాంతి రహితం చేసుకునేటటువంటి బోధని విన్నప్పుడు ఇది తొలగిపోతుంది. దీనికోసమనే మనకి ఎన్ని గ్రంథాలు ఇచ్చారు, భద్రాద్రి రామచతకమ, మరి భాగవత కృష్ణ ప్రభువు రాసినటువంటి శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులు, మరి గురుగీత, గురుగీత విధానము, అంతేకాకుండా పండితారాధ్య పండిత శివానంద స్వామి రాసినటువంటి శిఖామణి, శిరోమణి, అటువంటి మహాగ్రంథాలు అన్నింటికన్నా మించినటువంటిది శివరామ దీక్షితీయం అనేటువంటి గ్రంథాన్ని మనకు దీక్షితులు వారు అందించారు. అటువంటి అంటే ఎందుకోసమని, గురు వాక్యములకు శాస్త్ర సమ్మతములకు తన మనోనిశ్చయానికి సరిపుచ్చుకోమన్నారు పెద్దలు. ఏం చెప్పారమ్మా, గురువు చెప్పినటువంటిది శాస్త్రంలో ఏమీ లేదు, ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు అన్నారు. ఈ ఉత్త బట్ట బయలు నీవి ఇప్పుడు ఉండదు నిజముగా ఇరుకను, నీవని నేనని నిజమని భావింపము, పెదప దీన్ని భావ్యం మానేసము, నిజముగా దీన్ని బాయా కనీసము, శ్రీవాణీకేశ రాజీవ సంభవ భావ దేవేంద్రాదులు ఇంకా సేవించు తలం పేలా అన్నారు. ఏ ఇంద్రుని సేవించకూడదు, దేవేంద్రాది దేవతలు ముక్కోటి దేవతలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ సేవించొద్దన్నారు, దేనికి సేవించకూడదు, సేవించి తలంపే అక్కర్లుతున్నారు. దానికి దీటుగా ఏది శివరామ దీక్ష దీవులో ఇచ్చాడు, ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు, ఏమీ లేదు, ఎలా లేదు, మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు, ఏది ఏది గుర్తి, ఏదికి గుర్తు లేదు, గుర్తిరిగేది లేదు, ఈ భావాలని ఒక్కొక్క దాన్ని శాస్త్ర సమ్మతంలో గురువు వాక్యాన్ని సరిపుచ్చుకుంటూ మనోనిశ్చయానికి సరిపుచ్చుకుంటూ చేయాలనే ఆనాటి మహానుభావుడు వారికి తెలిసినటువంటి ఈ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని, ఏదైతే సాధనపూర్వకంగా వారు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మళ్ళా ఆ పుస్తక రూపంలో రచించి, నాయన ఇది ఎప్పుడైనా కూడా అవసరమవుతుంది, ఎవరికి అంతటి ముముక్షులకే, అందరికీ కాదు, అది కావాలి, దాని యొక్క ఎత్తు తెలుసుకోవాలనేటువంటి వారికి మాత్రం ఇది అర్థమవుతుంది, అవగాహన అవుతుందని, వేడి పండు వెచ్చరాదు, వేప పండు కొలత రాదు అన్నారు. ఈ జీవేశ్వర సంబంధాన్ని, ఈ జీవాత్మ పరమాత్మను కొని సాధనలో ఉన్నటువంటి దానిని మరి అతీత భావానికి వచ్చేసరికి సూక్ష్మంలో మోక్షంలా తెలియజెప్పారు. మరి అటువంటి భావాన్ని మొదలు వంకరైతే తుదల్లా వంకరే అన్నారు శివరామ దీక్షితుల వారు. మరి ఆ వంపులన్నీ, ఈ జనన మరణ భ్రాంతులన్నీ తీర్చుకోవడం కోసమే, ఈ యొక్క జనన మరణ భ్రాంతి రాహిత్యం చేసుకోవడం కోసమే మరి అచల గురువు పరిపూర్ణ పరబ్రహ్మ జ్ఞానం చెప్పేటటువంటి గురువు కావాల్సి వచ్చారు. అంతేగాని మామూలుగా
సామాన్యమైనటువంటిది కాదు. గురు పదము అంటే సామాన్యమైనటువంటిది కాదు. అటువంటి పదాన్ని ఎందరో మహానుభావులు ఎన్నో తీరులుగా ఎన్నో లెక్కలలో మా చిన్నప్పుడు మరి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా వివరించుకొచ్చేవారు. ఒక పల్లవరాజు గారు కానివ్వండి, గణరాయ తాతయ్య గారు కానివ్వండి, పచ్చిపూడి సత్యనారాయణ గారు కానివ్వండి, మరి మన సజ్జనాస్ గారు కానివ్వండి, అంటే సూక్ష్మలో మోక్షంలో గమనించేవారు. కానీ ఇదేంటి, ఇదేంటి, దేనికి ఎలా చెబుతున్నారు, అది దేనికి సంబంధము అని మరి అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆలోచించుకుంటా రావడం జరిగేది. ఓ యాన వెంకటేశ్వరరావు నాయన గారు అంటే దాంట్లో ఉన్నటువంటి ఒక సూక్ష్మాన్ని విడిచిపెట్టి అర్థాన్ని మనకే వదిలేసేవారు. ఎలా వీళ్ళు ఎలా కూడుకుంటారో చూద్దాం, ఎలా తెలుసుకుంటారో. మళ్ళీ అది అర్థం కాకపోతే అర్థమే పరమార్థం, అర్థం కాకపోతే వ్యర్థమే. అందుకే మళ్ళా గురువు దగ్గరికి చేరాలి. అర్థం కాకపోతే అక్కడ వదిలేయకూడదు. మళ్ళా గురువు దగ్గరికి చేరి దీని అర్థాన్ని తీసుకుని అప్పుడు పరమార్థాన్ని గ్రహించుకుంటే అప్పుడు ఎంత ఖండించినటువంటిది లేదు. అంత గొప్పదైనటువంటి సత్యము పట్టబైన అసత్యం సద్గురు కృపచే సత్యము కాదని సత్యముగా నన్ను ఉంటే చాలు చాలా వాణితోటి సాటవ్వాలని నిత్యా నిత్యములనే నిజబోధ ఎరిగితే నిత్యుడై వెలిగేటి నిజబోధ తెలిసితే చాలు చాలన్న వాణితోటి సాటవ్వాలన్నాను. ఇంకా అంతరమించినటువంటి అటువంటి మహాత్ములతో సాటైనటువంటి వారు ఎవ్వరూ లేరు. అటువంటి సాటిత్వాన్ని తెలుసుకోవాలంటే వారితో సమభావంగా వారు చెప్పినటువంటిది విని కని రాహిత్యం చేసుకునేటటువంటి సూక్ష్మలో మోక్షంలో తెలుసుకోగలగాలి. అప్పుడే ఈ జనన మరణ భ్రాంతి రక్తమవుతుందని తెలియజేస్తూ మరలా ఇంకా మా స్వాగతం ఉన్నారు. మరి వారు కూడా మంచి వాక్యాలు చెప్తారు విని. మరి ఇంకా ఇంకా ముందుకున్నట్టుగా మరి ఇంకా చెప్పుకుందామని చెప్పేసి తెలియజేస్తూ జై సద్గురు బ్రహ్మ మహారాజుకి జై.